మూడో క్వశ్చన్ చూడండి. ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 3 బేస్ 2 అంటున్నాడు, అలాగే వై ఈక్వల్ టు లాగ్ 5 బేస్ 2 అంటున్నాడు. సో ఈ రెండింటిని ఉపయోగించుకొని అంటే వై వాల్యూ ఎక్స్ వాల్యూ మనకి ఇచ్చారు. సో మూడో క్వశ్చన్ చూడండి. ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 3 బేస్ 2 అంటున్నాడు, అలాగే వై ఈక్వల్ టు లాగ్ 5 బేస్ 2 అంటున్నాడు. సో ఈ రెండింటిని ఉపయోగించుకొని అంటే వై వాల్యూ ఎక్స్ వాల్యూ మనకి ఇచ్చారు. సో ఈ రెండింటిని ఉపయోగించుకొని కింద ఇచ్చిన 4 బిట్స్ ఉన్నాయి కదా, వాటిని ఎక్స్ కామా వై రూపంలోకి రాయమంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఎక్స్ వైలోకి మార్చి విలువ చెప్పమంటున్నాడు. సో చూడండి, ఫస్ట్ది లాగ్ 15 బేస్ 2 ఉంది. లాగ్ 15 బేస్ 2 చూద్దాం. లాగ్ 15 బేస్ 2, సో మనకేమేమి ఇచ్చారు, లాగ్ 3 బేస్ 2 ఈక్వల్ టు బేస్ 2 ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పాడు, అలాగే లాగ్ 5 బేస్ 2 ఈక్వల్ టు వై అని చెప్పారు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ బేస్ 2నే ఇచ్చారు. సో ప్రతి ఒక్కదానికి బేసులు 2గానే ఇచ్చారు. సో దానికి ఏం సమస్య లేదు. అంటే ఇక్కడ 3 5లోకి మార్చుకోవాలి. సో ఈ 15ని 3 5లోకి మార్చుకోవాలి. సో ఇలా ఇచ్చారంటే మనం ఏం చేయాలంటే ముందు కారణాంకాలుగా విభజిద్దాం దీన్ని. 15ని ఏమని రాసుకోవచ్చు, 3 5 15గానే రాసుకోవచ్చు. ఇది సింపుల్గానే ఉంది ఫస్ట్ది కాబట్టి. సో ఇది చూసుకుంటే లాగ్ 3 ఇంటూ 5 బేస్ 2గా రాసుకోవచ్చు. ఓకేనా, సో లాగ్ ఏ ఇంటూ బి లాగ్ ఉందంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ రాసుకోవచ్చు. సో లాగ్ 3 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2లా రాసుకోవచ్చు. సో దీని వాల్యూ ఏమని చెప్పాడు, ఎక్స్ అని చెప్పాడు, దీని వాల్యూ వై అని చెప్పాడు. సో అంటే ఎక్స్ ప్లస్ వై. సో ఈ రకంగా చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ చూడండి, 3లో 2 చూడండి. లాగ్ 7.5 బేస్ 2 అని ఇచ్చారు. లాగ్ 7.5 బేస్ 2 అని ఇచ్చారు. సో ఇక్కడ మనం ఈ రెండింటిని గుర్తుంచుకోవాలి. లాగ్ 3 అంటే ఎక్స్ అని, లాగ్ 5 అంటే ఎక్స్ బేస్ 2 ఇచ్చారు. ఇక్కడ కూడా బేస్ 2ని ఇచ్చారు కాబట్టి అవసరం లేదు. ముందు ఇప్పుడు 7.5ని ఏమని రాసుకోవచ్చు, దశాంశ రూపంలోకి రాసుకుంటే 75/10 అని రాసుకోవచ్చు. సో లాగ్ 75/10 బేస్ 2గా రాసుకోవచ్చు. సో 75 10 కొట్టివేతలు పోతాయి కదా. సో ఎన్నిసార్లు పోతాయి, 5తో పోతాయి 2. సో రాసుకుంటే లాగ్ 5తో కొట్టేస్తే 5 1స్, అలాగే 25 ఉంటుంది 15. సో 15 5స్ 75, అలాగే 10ను కూడా 5తో కొట్టేస్తే 2 అన్నమాట. సో 15/2 బేస్ 2 అవుతుంది. సో అలాగే ఇప్పుడు ఇది ఎలాగుంది, లాగ్ ఏ బై బి లాగుంది. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ రాసుకోవచ్చు. అంటే లాగ్ 15 బేస్ 2 మైనస్ లాగ్ 2 బేస్ 2గా రాసుకోవచ్చు. ఓకేనా, సో లాగ్ 2 బేస్ 2 అంటే ఆన్సర్ 1 అవుతుంది. సో ఇది తర్వాత చూద్దాం. సో ఇప్పుడు 15 అంటే ఇందాక చేసిందే కదా, లాగ్ 15 బేస్ 2 ఫస్ట్ చేసింది. సో దానికి ఏమొస్తుందంటే ఎక్స్ ప్లస్ వై వస్తుంది. అంటే ఇలా చేస్తాం, ఎలా చేస్తుందండి, లాగ్ 15 అంటే లాగ్ 3 ఇంటూ 5గా చేసాం బేస్ 2, ఇదేమో -1 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకేమి వాల్యూస్ ఇలా చెప్పమని చెప్పలేదు, అందుకని సింప్లిఫికేషన్ చేసి 1 అని రాసాం. సో ఇప్పుడు దీన్ని ఏమవుతుందంటే లాగ్ 3 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2 -1 అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై -1 అవుతుంది ఆన్సర్. సో ఇలా అన్నమాట. సో లాగ్ 7.5 అయిపోయింది. ఇప్పుడు లాగ్ 60 బేస్ 2 అని ఇచ్చారు, దాన్ని చూడండి. లాగ్ 60 బేస్ 2, సో 60ని ఏమని రాసుకోవచ్చు, కారణాంకాలు గురించి రాసుకుంటే ఒకసారి పక్కన చేసుకొని చూడండి. సో 2 ఇంటూ 30 అని రాసుకోవచ్చు. మళ్ళీ 2 ఇంటూ 2 ఇంటూ 15 అని రాసుకోవచ్చు. మళ్ళీ 2 ఇంటూ 2 ఇంటూ 15 ఏమని రాసుకోవచ్చు, 3 5లుగా రాసుకోవచ్చు. అంటే దీని ఒకసారి మనకి 2 రూల్ అవసరం లేదు కాబట్టి 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5గా రాసుకోవచ్చు. సో ఇలా రాసుకొని దీన్ని చేసేయచ్చు. అంటే ఇప్పుడు
log 2 square into 3 into 5 base 2 and rasukovachu. So ఇది ఎలాగ ఉంది, లాగ్ ఏ ఇంటూ బి ఇంటూ సి లాగ్ ఉంది. లాగ్ ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే ఫార్ములా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి డైరెక్ట్గా రాసుకోవచ్చు. మూడు ఉన్నా కానీ ప్లస్, అంతకుముందు రెండు రెండు చేసాం కంటే అది ఏంటంటే దాని గురించి ఒక బిట్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక పెద్దది. సో అంత పెద్దగా చేయటం అవసరం లేదు, డైరెక్ట్గా చేసుకోవచ్చు కాబట్టి చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో దీన్ని లాగ్ ఏ అంటే 2 స్క్వేర్ బేస్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2గా రాసుకోవచ్చు. సో 2 స్క్వేర్ కాబట్టి దీనికి 2 వస్తుంది, ప్లస్ ఇదేమో x వస్తుంది, ఇది y వస్తుంది. సో x ప్లస్ వై ప్లస్ 2 లేదా 2 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఫోర్త్ బిట్ చూస్తే దాంట్లో లాగ్ 6750 బేస్ 2 అని ఉంది. సో ఇక్కడ కూడా ఏం చేయాలంటే 6750 అనేదాన్ని మనం కారణాంకాలుగా ఫ్యాక్టర్స్గా విభజించి రాసుకున్నాం. సో ఈ ఫ్యాక్టర్స్ చూపిస్తా చూడండి అలాగ. సో ఇలా రాసుకున్నాం అనుకోండి, 6750 ఇలా చేస్తే ఇలా ఇవి వస్తాయి ఫ్యాక్టర్స్. సో 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 అంటే సో చివరికి. సో ఇవి పక్కన చేసి చూసుకొని మనం చేయవచ్చు. సో నేను టైం వేస్ట్ ఎందుకని ముందే చేశా. సో సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, లాగ్ 6750 బేస్ 2. సో ఇలా ఇచ్చారు దీన్ని లాగ్, దీన్ని ఏమని రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 ఒకటే వచ్చింది కాబట్టి 2 ఇంటూ అట్లాగే 3 రెండు మూడు వచ్చాయి, 3 క్యూబ్ ఇంటూ అట్లాగే 5లు 1 2 3 వచ్చాయి, 5 క్యూబ్ చేసేయచ్చు, అంతేనా సరిపోయాయి. సో ఇలా వచ్చింది కానీ ఇప్పుడు బేస్ 2 కదా దీనికి ఉంది. సో ఇప్పుడు ఏంటి, లాగ్ ఏ ఇంటూ బి ఇంటూ సి లాగ్ ఉంది. సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సిలా రాసుకోవచ్చు. సో రాసుకుంటే లాగ్ 2 బేస్ 2 ప్లస్ లాగ్ 3 క్యూబ్ బేస్ 2 ప్లస్ లాగ్ 5 క్యూబ్ బేస్ 2 అవుతుంది. సో ఇక్కడ ఇంకో కొత్త ఫార్ములా ఉపయోగిస్తాను చూడండి. సో ఈ లాగ్ 2 బేస్ 2 అంటే 1 అని రాసుకోవచ్చు, ప్లస్ ఇలాగుంటే దీన్ని ముందుకు తీసుకొని రాసుకోవచ్చు అని చెప్పాను, కొత్త ఫార్ములే కాదు మామూలు మనకు తెలిసిన ఫార్ములా. సో 3 ఇంటూ లాగ్ 3 బేస్ 2గా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ముందు వస్తున్నాయి, అలాగే ప్లస్ ఈ 3ని ముందు రాసుకొని 5 బేస్ 2గా రాసుకోవచ్చు. ఇప్పుడు 3 బేస్ 2 అంటేనేమి ఎక్స్, 5 బేస్ 2 అంటే వై. సో 1 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ వై. సో ఇలాగ రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఇలా వై ఈక్వల్ ఇదని చెప్పారు కదా. సో ఇలాగ రాసుకోవచ్చు, ఈ రెండింటిలోంచి 3 కామన్ వస్తుంది కాబట్టి 1 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అని రాసుకోవచ్చు. సో సో దీంతో ఈ థర్డ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం.